శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శోభయాత్ర నయనాంతకరంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి హాజరైన యాదవ సోదరుడు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి జెండాలు పట్టుకుని గోకులకృష్ణ గోపాలకృష్ణ అంటూ భక్తి పాటలు ఆలపించారు. దారి పొడవునా చిన్ని కృష్ణులు గోపికల వేషధారణలు ఆహుతులను కనువిందు చేసింది. అనంతరం యాదవ సంఘ భవన ప్రాంగణంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెరాస రాష్ట్ర నాయకుడు అరికెల నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. విశ్వగురువుగా శ్రీకృష్ణుడు పేరు గాంచారని తెలిపారు. శ్రీకృష్ణ తత్వంతో సుఖశాంతులు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు సంఘ భవన నిర్మాణానికి 1 ఎకరం భూమి అందిస్తామని సభాముఖంగా పేర్కొనడంతో యాదవ సంఘ బాధ్యులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉట్టికొట్టి వేడుకల్లో నిమగ్నమయ్యారు. సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్, యాదవ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రఘువీరు యాదవ్, హనుమన్లు యాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, భాజపా రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, వార్డు కౌన్సిలర్ కళాల శ్రీనివాస్, ఇతర రాజకీయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.